అదే మాయలాడి ఇప్పటి వరకు నీ అందచందలు చూసి నాట్యం చేశాను అనుకున్నావు కదా, ఆ భయసింగ్ మంటే నాకు తెలుసు. నేను చెప్పేది విని సింహ, చెప్పదు నువ్వు, నాకేం చెప్పదు. సింహాన్ని ప్రేమించి మోసం చేశావు, తప్పు కోసం ఆ భైరవకింగ్ సాగులో స్థావరంలో చేరావు. మీరు సింహాన్ని ప్రేమించిన మాట నిజమే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు, ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నారు, అంతేగాని మోసం చేయలేదు. మీరు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మమంటావు? అవును, మీ అన్న వలన దాన సంస్కారాలు పూర్తయ్యాక మీ ఇద్దరు విడిపోయారు. నేను సింహాన్ని కలిశాను, జరిగిందంత తెలుసుకున్నాను. ఆ తర్వాత సింహతో ప్రేమ పంచుకోవాలనుకున్నాను, ప్రేమలోనే కాదు పగలలో కూడా పాలు పంచుకోవాలనుకున్నాను. అందుకే ఆ భైరవ్ సింగ్ గారి గ్యాంగ్ లో చేరాను. ఎప్పటికప్పుడు జరిగే విషయాలన్నీ నేను సింహాకి తెలియజేస్తున్నాను. జరిగిందంత తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ స్థానంలో ఎవరున్నా ఇలానే అపార్థం చేసుకుంటారు, పర్లేదులే నరసింహ. సరే మాధురి, నేను వస్తా మరి. ఓకేనా? తప్పకుండా వస్తాడా? వారు ఇక్కడికి వస్తాడా? సంజన, సింహయ్య వస్తాడా ఇక్కడికి? తప్పకుండా ఇక్కడికి వస్తాడు బాస్. సింహ తప్పకుండా వస్తాడు. మీ అమ్మ చూశాక మిమ్మల్ని వాళ్ళు, మీ అమ్మ ముందు ఎంతటి మగాడైనా బందీ కావాల్సింది. ఈరోజు ఏంటి చాలా అందంగా కనిపిస్తున్నా? ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మ చూస్తే నాకు చాలా మత్తెక్కిస్తుంది. బాస్ తప్పు బాస్, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు బాస్. మీకు అసలు అలాంటి ఆలోచన రాకూడదు బాస్. ఏమంటారు, నమ్మిన వాళ్ళు అలా చేయకూడదా? మరి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్పండి. అంటే ఏంటి మీరు మాట్లాడేది? మీరు మాట్లాడేదంటే మాకు అర్థం కావడం లేదు. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అదర కొట్టేస్తున్నారే. ఐశ్వర్యరాయని చూశాను, అనుష్కాను చూశాను, త్రిషాని చూశాను, సౌందర్య నటన చూశాను. ఎంత మంది నటన చూసినా నాకు మతిపోలేదు. ఈ నటన చూశాక నాకు మతిపోయింది. ఎంత ఏదైనా కనిపిస్తున్నదంటే మొత్తం తెలుసుకున్నావు అన్నమాట. ఏం చేయలేవు, ఏమి చూసుకోలే మీకు అధైర్యం? సింహ గారు వస్తాడేనా, వచ్చి మిమ్మల్ని కాపాడతాడేనా? ఏ పైరసింగ్ సార్ అడుగు పెట్టాడంటే నృత్య గుమ్మంలో అడుగు పెట్టినట్టే. ఈ నా చీకటి సామ్రాజ్యానికి మీలాంటి చావ మీలా